వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయినంత మాత్రాన ఇక భవిష్యత్ ఉండదు అనేలా టీడీపీ ప్రవర్తించడం చర్చనీయాంశమైంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పదకొండు అసెంబ్లీ నాలుగు లోక్సభ సీట్లు దక్కిన సంగతి తెలిసిందే కన్నడు చావుకు సవా లక్ష కారణాలు అనే చందన వైఎస్ జగన్ పార్టీ ఘోర పరాజయానికి ఎన్నో కారణాలున్నాయి చివరికి సొంత సామాజిక వర్గం కూడా ఆయన ఓటమిలో కీలక పాత్ర పోషించింది అన్నది వాస్తవం జగన్ చుట్టూ ఉన్న ఐదారుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారే తప్ప తమకు ఒరిగిందేమీ లేదని రెడ్డి సామాజిక వర్గం భావించింది దీంతో జగన్కు బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారు జగన్ చేష్టలపై కోపంతో ఆయన్ను ఓడించాలని అనుకున్నారు ఆ పని చేశారు కూడా ఈ నేపథ్యంలో రాజకీయంగా జగన్ పని అయిపోయింది అన్నట్లుగా చంద్రబాబు ఆయన పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అసెంబ్లీతో పాటు సభల వెలుపల వివిధ వేదికల మీదుగా జగన్ను దారుణంగా తిడుతున్నారు రాజకీయంగా జగన్పై విమర్శలు చేయడానికి ఎన్నో ఉన్నాయి వాటిని వదిలిపెట్టి వ్యక్తిగతంగా జగన్ను ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించడం కొన్ని వర్గాల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తుంది జగన్ వెనుక బలమైన రెడ్డి సామాజిక వర్గం ఉంది ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి వారు కారణమై ఉండొచ్చు అయినంత మాత్రాన జగన్ను పూర్తిగా వారంతా వద్దు అనుకున్నట్లు కాదు రెడ్డి సామాజిక వర్గం మిగిలిన సామాజిక వర్గాలతో మొదటి నుంచి సత్సంబంధాలు కలిగి ఉంది స్వాతంత్ర అనంతరం తెలుగు సమాజ రాజకీయాల్లో ఆ సామాజిక వర్గం పాత్ర అత్యంత కీలకమైంది అన్ని కులాల్ని కలుపుకెళ్లే అందరితో కలిసిపోయే స్వభావం ఉండడం వల్ల రాజకీయాల్లో రెడ్లు సుదీర్ఘ కాలంగా మనుగడ సాగిస్తున్నారు టీడీపీ అనుకూల ఛానల్ అధిపతి ఒక సందర్భంలో అమరావతి ఆందోళనకారులతో నిర్వహించిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూలో రెడ్లను మిగిలిన సామాజిక వర్గాలు వ్యతిరేకించవని మరి కమ్మవారి విషయంలో పూర్తి భిన్నమైన వాతావరణం ఎందుకు ఉంది అని ప్రశ్నించడం తెలిసిందే తాజాగా జగన్ ఓటమి నేపథ్యంలో ఎక్కువ దాడులకు గురైంది రెడ్ల కంటే అన్నగారణ వర్గాలనే వాస్తవాన్ని గ్రహించాలి జగన్ ఓటమి అనంతరం పరిణామాలు రెడ్లు ముస్లింలు క్రిస్టియన్ దళితులు తదితర సామాజిక వర్గాల్లో అంతర్మదనం మొదలైంది కూటమి రెండు నెలల పాలనే కొంతమందిలో కసి పట్టుదల క్రియేట్ చేశాయి చేస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరుతో మొన్నటి ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన రెడ్లు సైతం పశ్చాత్తాపం పడుతున్న పరిస్థితి జగన్ తీరుతో నష్టపోయిన దానికంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల కోల్పోతున్న దానికి బెలకట్టలేము అనే భావన రెడ్లలోనూ వైసీపీ అనుకూల ఓటర్లలో బలంగా ఏర్పడుతుంది అందుకే కూటమి రెండు నెలల పాలనపై అప్పుడే అసంతృప్తి కనిపిస్తోంది దీన్ని క్యాష్ చేసుకోవడం జగన్ నిర్ణయాలపై ఆధారపడి ఉంది వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఇక ఆయనది ఏమీ లేదనే లెక్కలేని తనమే ముఖ్యంగా టీడీపీ రాజకీయంగా నష్టం తెస్తోంది అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న టీడీపీలో అహంకారం ఆ పార్టీ నాయకుల్లో వైసీపీతో పాటు ప్రజలన్నా లెక్కలేనితనం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి బహుశా పవర్ చెడు లక్షణమే అది కావచ్చు అధికార మదాన్ని ఎలా దించాలో ప్రజలకు బాగా తెలుసు ఇందుకు జగన్ ఓటమే నిలువెత్తు నిదర్శనం ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలు శాశ్వతం కాదని అందరికీ తెలుసు అయినా అధికారం అనేది ఊరికే ఉండనివ్వదు కదా ఇప్పుడు టీడీపీ నేతలను కూడా అధికారం అనే శక్తి ఆడిస్తోంది ఆటే జగన్ వైపు అనివార్యంగా కొన్ని వర్గాలను దగ్గర కూడా చేస్తోంది